भैया उसे समंता నువ్వు సినిమాలు తీయొద్దు నువ్వు సినిమాలు తీయొద్దు నిన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకొని చాలా మంది అమ్మాయిలు మా మగాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు ఆ ఒకరితో లవ్ అన్నాం ఇంకొకరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం ఇంకొకరితో డేటింగ్ చేస్తున్నాం ఆ లిప్ కిస్ లేండి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అన్నా అర్థం కాక అడుగుతాను ఆ సినిమా నువ్వు సినిమా సెకండ్ హాఫ్ అంతా వరస్ట్ భయ్యా అట్ట ఫ్లాప్ మూవీ సెకండ్ హాఫ్ అంతా వరస్ట్ సినిమా వేస్ట్ వరస్ట్ ఆ ఎక్స్పోజింగ్ లో పెళ్ళైన ఆడదని నాకు అర్థం కాకడుతున్నాను పెళ్ళే డైవర్స్ తీసుకున్నప్పుడు ఎంత భద్రతగా ఉండాలి ఆ పెళ్ళే డైవర్స్ అయినప్పుడు ఎంత భద్రతగా ఉండాలి ఎంత కొత్త జీవితం సాధించాలి నాకు అర్థం కాకడుతాను ఆ బాత్రూమ్ సీన్ లో బట్టలు చూపించుకోవడాలు ఆ సమంత నాకు అర్థం కాకడుతాను నిన్ను చూసి ప్రతి ఒక్కడిది ఎంత మోసం చేస్తుందో సార్ ప్రతి ఒక్క అబ్బాయిని సమంత నీకు ఒకటే చెప్తాను నీకు శతకోటి ఎల్లి అన్ని కాదు ఆ మొగుడు ఈ మొగుడు కాదు నీ మొగుడి దగ్గరికి వెళ్ళు నీ మొగుడు కాళ్ళు పట్టుకొని జీవితం సాగదీసి అర్థమవుతుందా నువ్వు అసలు చెప్తాను కదా సినిమాలు తీయొద్దు సినిమాలు తీస్తే వరస్ట్ సినిమాలు అసలు తీయొద్దు ఫ్యామిలీ తగ్గట్టు మంచి సినిమాలు తీ అడగండి డైరెక్టర్ గారు మీరు సినిమా పరంగా ఒక మంచి బీజం అయితే ఇచ్చారండి సినిమా అంతా రొట్ట వేస్ట్ అండి ఆ జమ్మూ కాశ్మీర్ సీన్ లో ఏదో స్టార్టింగ్ లో కొంచెం బాగుంది అంతే ఆ మీదాదంతా వరస్ట్ లో వరస్ట్ దీని అమ్మ చెప్తాను కదా సమంత నువ్వు మాత్రం సినిమాలు తీయొద్దు చెప్తాను కదా లౌడలో ఉంది సినిమా మొత్తం సెకండ్ హాఫ్ ఫరెస్ట్ ఫస్ట్ హాఫ్ లో 15 నిమిషాలు బాగుంది మీదంతా వరస్ట్ అయ్యా నేను చెప్తాను కదా విజయ దేవరకొండ నిన్న అమ్మాయిలందరూ బంగారు కొండ అంటారు కదా నువ్వు నిజంగా చెప్పాలంటే ఒక నిమ్మకాయ ఉండ నువ్వు చెప్తాను కదా వరస్ట్ అబ్బా నిజంగా వరస్టే వరస్ట్ అర్జున్ రెడ్డి సీక్వెన్స్ తీసుకొచ్చారు గీతా గోవిందం సీక్వెన్స్ తీసుకొచ్చారు అసలు నాకు రో ఇటువంటి సినిమాలు చూస్తుంటే రోజు రోజుకి అయిపోతుంది బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎటుపోతుందా అనేసి ఆ ఎవడెవరో మార్కెట్ ఉంది ఇన్ని కోట్లు ఆ మన ఫ్యాన్స్ మీట్ అయింది ఆ మొత్తం అంతా డబ్బులు ఇచ్చి తెప్పించారు జనాల్ని ఆ ఒక్కడ రెస్పెక్ట్ లేదు ఒక్కడి ఇది లేదు ఒక్కడ అది లేదు ఆ పైన తోసేది మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి ఒకటే చెప్తానండి సినిమాలు తీస్తే మంచి సినిమాలు తీయండి నాకు అర్థం కాకడతాను ఆ సినిమా ఇది 295 రూపాయలు బొక్క ఆ సారీ ఎంత 295 రూపాయలు ఐమాక్స్లో 299 రూపాయలు కాస్ట్ అంటే ఈ రెక్కర్తోని చూస్తుండైతే సుమారు 200 అంటే ఈ రోజు ఎంత మొత్తం 6 స్క్రీన్లు ఇచ్చారు ఐమాక్స్లోని సో 6 స్క్రీన్లు ఐమాక్స్ ఇచ్చుంటే ఏమవుతుందండి దగ్గర దగ్గర 100,000 రూపాయల దాకా కలెక్షన్ వచ్చిందండి 100,000 దాటిపోయింది అంటే ఈ 100,000 రూపాయలు చూస్తున్నట్టయితే మీ కడుపులో అయితే నింపుకుంటున్నారు సో సినిమాలు సొల్లు సినిమాలు చెప్పుకుంటూ కానీ మా కడుపును కూల్చున్నారండి సినిమా చూడండి ఒక్క బీజిఎం కోసం చూడొచ్చు మీదంతా వరస్ట్ బాబు నిజంగా చెప్పాను కదా ఖుషి అని టైటిల్ పెట్టి దీన్నమ్మ పవర్ స్టార్ పవన్ సారీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పరువు తీస్తున్నారండి మీరంతా ఖుషి టైటిల్ పెట్టదు నా కొడక డైరెక్టర్ ఖుషి టైటిల్ పెట్టినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నాం అర్థమైందా సమంత డైరెక్టర్ కాదు డైరెక్టర్ గారు మంచి బీజం ఇచ్చాడు అర్థమైందా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సినిమాలు తీస్తే ఇటువంటి బాడుకో సినిమాలు తీయొద్దు 295 రూపాయలు నువ్వు ఇస్తావా 295 రూపాయలు 60 రూపాయలు కాదు నేను పెట్టింది 295 రూపాయలు సినిమా గురించి ఒకటి చెప్పు ఇప్పుడు నువ్వు డైరెక్టర్ ఎందుకుతున్నావు సరే డైరెక్టర్ గారు బీజిఎం బాగుందండి సినిమా అనేటండి ఖుషి సినిమా పవన్ అంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప సినిమా ఇది ఆ చెప్పు కొండతో కుక్కకు పోల్చున్నావు అదే కుక్క అన్నాడు కదా కుక్క పవన్ కళ్యాణ్ గారితో ఆ ఖుషి టైటిల్ దీనికి ఎట్లా పోల్చావు కొండ ఎవరు నిమ్మకాయ ఉందా అన్నాను సరే మావిడి బద్ద ఏదో ఒక బద్ద అర్థమైందా ఆవకాయ వేసుకుని నాగడమే రే నీకైనా బుద్ధి ఉండాలి కదండి నువ్వు పెద్ద స్థాయి పెద్ద రేంజ్ ఉన్న హీరో కదా సమంతతో కిస్సులు ముద్దులు అటు నాగజాతినే చూస్తాడు ఇటు చూస్తాడు ఫీల్ అవుతాడు బాత్రూమ్స్ వెళ్ళి బంచిక్లు బాబో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరంతా దీనమ్మ కుషే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పేరు చెడగొడతారండి మీరు మీ నా కొడుకులు ఇండస్ట్రీలో తిరగొద్దు సమంత నువ్వు ఫస్ట్ ఒకరితో తిరుగుతావు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు ఇంకొకరిని మళ్ళీ వదిలేసావు ఇంకొకరితో డేటింగ్ అన్నావు ఇంకొకరితో బొమ్మ చిక్కులు చేసుకున్నావు పద్ధతి కాదు 295 రూపాయలు నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా ఇవ్వు సరే నువ్వు చెప్పు సినిమాలు సినిమా ఫ్లాప్ నువ్వేలా చెప్తావు సినిమా అట్ట ఫ్లాప్
అట్టర్ స్లాబ్ ప్రతిసారి 290 రూపాయలు టికెట్ కొనుక్కొని నేను సినిమాకి వెళ్ళి చూసా బాధ నీకు తెలుసా మా పేదోడు అండి సినిమా మీద పిచ్చితో సినిమా చూసి సమాజానికి ఏదో చెప్దాం కానీ అర్థం అవుతుందా మా పేదోళ్ళు చెప్తాను కదా మా పేదోళ్ళు కడుపులు కూల్చి మీరు బంగాళాలు కట్టుకున్నారండి సమంత ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకో అంటే ట్రీట్మెంట్ డబ్బులు లేకపోతే ఏ సినిమా పడితే సినిమా చేస్తావా ఆ ఏ సినిమా పడితే సినిమా చేస్తావా నీకంటే ఒక మొగుడు ఉన్నాడు అర్థం అవుతుందా నీకంటే ఎందుకు విడాకులు తీసుకున్నావు దీనికి సంపాదించడానికి ఎంత సంపాదిస్తావు జీవితంలో తోడు లేకపోతే అమ్మ ప్లీజ్ నన్ను ఇంకా ఏ రివ్యూ అడగొద్దండి ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్.